హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న అంటే ఆదివారం నాడు, నిన్న సోమవారం నాడు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేదండి. ఎందుకంటే కామెంట్స్ తక్కువగా ఉన్నాయని ఇవ్వలేదు. నిన్న ఉదయం 7 గంటల వరకు వచ్చినవి, అలాగే నిన్న 7 గంటల నుంచి ఈరోజు 7 గంటల వరకు వచ్చిన క్వశ్చన్స్కి అన్నిటికీ కలిపి ఈ ఒక్క వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. 21st నేను ఈ కామెంట్స్ తాళం మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేయలేదు. ఆ రెండిట్లకి కలిపి 21, 22 ఈ 2 రోజులు కలిపి ఈరోజే చేస్తున్నాను. సో మొన్నటి మనకి మిషన్ రిపేర్ ఇక్కడ వరకు వచ్చాయి. సో ఈరోజు నుంచి కింద నుంచి పైకి వెళ్దాం. అంటే 21 డేట్లో వచ్చినవి చూసుకొని తర్వాత మనం 22 ఈ రోజు డేట్లోకి వెళ్ళిపోదాం. సో మంజుల గారు అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్. సార్, మై నేమ్ దేవి. నేను 1 సైడ్ పాదం తీసుకున్నాను. నా మిషన్కి పెడితే సెట్ కావట్లేదు, ఎలా పెట్టాలి ప్లీజ్ చెప్పండి. మీకు చిన్న మిషన్ పాదాలు, 1 సైడ్ పాదాలు మార్కెట్లో దొరుకుతున్నాయండి. కాకపోతే ప్రతి మిషన్కి ఒకసారిగా సెట్ అయిపోతుందని చెప్పలేము. కారణం ఏంటంటే పాత మిషన్లకి ఇప్పుడు వచ్చే పాదాలు ఒక్కొక్కసారి సెట్ కావట్లేదు. ఒక 4-5 పాదాలని మార్చి చూడండి, మార్చి చూస్తే ఏదో ఒకటి సెట్ అవుతుంది. తర్వాత కుసుమ గారు అడుగుతున్నారు, గుడ్ మార్నింగ్ సార్, హయ్యర్ చెస్ట్ 40, మిడిల్ చెస్ట్ 38, నడు 32 ఉన్నప్పుడు బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అని అంటున్నారు. సో హయ్యర్ చెస్ట్ 40 వచ్చి మిడిల్ చెస్ట్ 38 వచ్చినప్పుడు 38 మీద కుట్టుకోవచ్చండి. తర్వాత స్వరూపరాణి గారు అడుగుతున్నారు, సార్ మిషన్ మోటార్ వలన ప్రాబ్లమ్స్ లేకుండా ఏమైనా టిప్స్ ఉన్నాయా? మోటార్ గురించి నాకు అంత పెద్దగా ఐడియా లేదండి, ఎలక్ట్రీషియన్ అడిగితే మీకు చెప్పగలరు. తర్వాత వెంకట లక్ష్మి గారు అడుగుతున్నారండి, ఆర్మోల్ రౌండ్ 39కి చెస్ట్కి 6.5, అలాగే 40 చెస్ట్కి కూడా 6.75 పెట్టాలా? మనకి 39, 40 మధ్యలో వచ్చింది కాబట్టి అండి, 39కి 40కి కూడా 6.5 చంకడౌను 6.5 షోల్డరు వేసుకోవచ్చండి. తర్వాత వెంకట లక్ష్మి గారు మళ్ళీ అడుగుతున్నారు, కుట్టు టైట్గా రావాలి అంటే ఏం చేయాలి? కుట్టు బాగా టైట్గా ఉంటే కనుక మీకు కుట్లు తెగిపోతుంటాయండి. మ్యాక్సిమం 2 దారాలు కాస్త ఫ్రీగా వచ్చేటట్లే చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. తర్వాత రామనాథన్ గారు అడుగుతున్నారు, మా సలహాలు పాటించి షాప్ పెట్టుకున్నానండి, మార్కెట్లో షాప్ పెట్టుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. పెట్టుకోవచ్చండి, ఆల్ ద బెస్ట్, నా వీడియోస్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత యేసు చిట్టి గారు, ప్లీజ్ సార్, 35 సైజ్ బ్లౌజ్ మీద వెనుక ఎంత పెడితే షోల్డర్ జారకన్నా ఉండేలా ఉంటుంది, మెడ ఎంత పెట్టాలి? మీకు 8.5 వరకు పెట్టుకోవచ్చండి, 8.5 నెక్ డౌన్ పెట్టుకోండి, మీకు జారకన్నా ఉంటుంది. తర్వాత మీనాకుమారి గారు, సార్ మా మమ్మీ బ్లౌజు 40 ఇంచెస్ ఉంటుంది, బ్లౌజు షోల్డర్ జారిపోతున్నాయి, షోల్డర్ ఎంత పెట్టాలి? 6.5 పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత పిట్ట నిరేష గారు అడుగుతున్నారు, మిషన్ ఎంబ్రాయిడరీ వీడియో గురించి చెప్తారా? మిషన్ ఎంబ్రాయిడరీ గురించి నాకు తెలియదండి, ఓన్లీ టైలరింగ్ బేస్డ్ ఏమైనా సరే నేను చెప్పగలను. తర్వాత యశోద గారు అడుగుతున్నారు, సార్ హయ్యర్ చెస్ట్ 40 ఇంచెస్ అంటే మిడిల్ చెస్ట్ 44, అప్పుడు ఆర్మోల్ కొలతలతో కట్ చేసుకోవాలా? యశోద, అవునండి, మీకు 40 ఇంచెల చెస్ట్ ఉండి 44 హయ్యర్ మిడిల్ చెస్ట్ ఉంటే కనుక 40 ఇంచీలకి మీకు 18 ఇంచీలు చంక్రౌండ్ అనేది క్యాజువల్గా వస్తుంది. దానికంటే ఇంకా తక్కువ వస్తే కనుక చెస్ట్ను విడిచిపెట్టేసి ఈ చంక రౌండ్ ఆర్మోల్ మీద మనం ఫాలో అవ్వాలి. తర్వాత మ్యూజిక్ జాన్సన్ గారు అడుగుతున్నారు, సార్ చిన్నపిల్లల బాటంకి కిస్తా ఎంత పెట్టాలి చెప్పండి సార్? చిన్నపిల్లలు అవనండి, పెద్ద పిల్లలు అవనండి, పొడుగులో 3వ భాగం తీసుకోండి సరిపోతుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ప్యాంటు వాళ్ళ పొడుగులో 3వ భాగం తీసుకోండి. తర్వాత సంధ్యా రమేష్ గారు, సార్ బ్లౌజ్ ఎంత చాలా బాగా వస్తుంది కానీ మెడ జారిపోతుంది, ఏం చేయాలో చెప్పండి. నేను నా కటింగ్ వీడియోస్లో ఏ విధంగా అయితే చెప్తున్నానండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, మీకు చాలా వరకు అడిట్ అవుతాయి. తర్వాత గుడ్ మార్నింగ్ సార్, రూపకళ గారు అడుగుతున్నారు, బోట్ నెక్ డ్రెస్ 38 చెస్ట్ మిడిల్ చెస్ట్ పెట్టి కటింగ్ చేశాను, షోల్డర్ 7.5 తీసుకున్న నా ఆర్మోలు 16.5, ఆర్మోల్ డౌన్ మెజర్ చేస్తే
ఎనిమిది పావు కన్నా ఎక్కువ వస్తుంది కదా, ఏం చేయాలి? నాకు తెలిసి మీరు సైడ్ మార్క్ వేసుకున్న దగ్గరికి కొలవకుండా మొత్తం ఖర్చుతో కొలుస్తున్నట్టు ఉన్నారండి. మనం సైడ్ మార్క్ ఎక్కడికైతే వేసామో అక్కడికి రావాలి అండి. అక్కడికి వస్తే మీకు నార్మల్ రౌండ్ 8.5 కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. తర్వాత రైట్ అండి, ఇక్కడ వరకు ఏదైతే ఈ ఉందో 21, 22 అవర్స్ ఇక్కడ వరకు 21 డేట్లో వచ్చినవండి. ఇక్కడ నుంచి మీకు 22 డేట్లోకి వచ్చినవి. వీటిలోకి వచ్చేసరికి ఆకాష్ గారు అడుగుతున్నారు, సార్ జెంట్స్ షోల్డర్ డౌను 2.5 పెట్టుకోవాలి అని చెప్పారు, అది ఎలా వస్తుంది, దాని లెక్క గురించి చెబుతారా చెప్పండి అంటున్నారు. మీకు ఒకటేనండి ఆకాష్ గారు, చెస్ట్లో 8వ భాగం రావాలండి, ఫ్రంట్ బ్యాక్ కలిపి. అంటే ఫ్రంట్ మనం తీసుకునే 2.5, బ్యాక్ తీసుకున్న 1.35 కానీ 2 కానీ, ఈ 2 కలిపి చెస్ట్లో 8వ భాగం ఉండాలండి. అప్పుడు మీకు ఆ 2.5 అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అయిందండి శ్రావణి గారు, సార్ ప్యాంట్కి కిస్తా ఎలా స్టిచ్చింగ్ చేయాలి? బాటమ్ కటింగ్ నేను చేసిన వీడియోస్ ఉన్నాయండి, బాటమ్ కటింగ్ స్టిచ్చింగ్ ఆ వీడియో చూడండి. తర్వాత శిరీషా గారు అడుగుతున్నారు, సార్ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్కి ఆర్మోల్ రౌండ్ మెజర్మెంట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి, మనం చేతుల రౌండు అలాగే ఆర్మోల్ చంక రౌండ్ మనం కట్ చేసుకున్న చంక రౌండు ఈ రెండు సమానంగా రావాలి. ఈ రెండు సమానంగా వస్తేనే మనం కుట్టేటప్పుడు ఏ హెచ్చు తగ్గులు లేకుండా కాటుకు కాటు కలుస్తుంది. కాబట్టి కటింగ్ చేసుకున్నప్పుడు రెండు కొలుచుకోవాలండి. తర్వాత రవి గారు, సూపర్ సార్ చాలా బాగుంది, పైన ఖర్చు అంతా ఎంత క్లాత్ వస్తుందో సైడ్కి కూడా అంతే పెట్టాలా? బాడీ జాయింట్ చేసేటప్పుడు క్రింద స్లిట్ దగ్గర స్టిచ్లోని లోపలికి తీసుకోవాలా వద్దా చెప్పగలరు? అంటే మీకు ఒకటండి, మనకి షోల్డర్ దగ్గర పైన ఎంత పెట్టుకుంటాం, 1/2 ఇంచే పెట్టుకుంటాం, కానీ డ్రెస్ స్లిట్స్కి మన సైడ్ మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఖర్చు ఎక్కువ ఉంటుందండి. ఆ ఎక్కువ ఖర్చుని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఎంత ఉంటే అంత పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా లూజ్ కావాలంటే అది చేసుకోలేరు. తర్వాత మాధురి గారు అడుగుతున్నారు, సూపర్ సార్ బట్ మాది విజయనగరమే సార్, మీ అడ్రస్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ ఉంటుందండి, అబౌట్లోకి వెళ్తే నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే నా అడ్రస్ చెప్తాను. తర్వాత అనంతలక్ష్మి గారు అడుగుతున్నారు, పీటర్ పెన్ కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి. అసలు ఈ పేటర్ నెక్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదండి, దాని పిక్ ఏమైనా ఉంటే కనుక నాకు వాట్సాప్లో పంపించండి. తర్వాత మేఘనాథ్ గారు అడుగుతున్నారు, మీరు సూపర్ సార్ కొన్ని డౌట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? అవ్వచ్చు అండి. ప్రతి మంగళవారం శుక్రవారం నాడు నేను 11 నుంచి 12 గంటల లోపు లైవ్లో ఉంటాను, ఆ లైవ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో తెలియపరచచ్చు. తర్వాత హిమజ గారు అడుగుతున్నారు, సార్ బ్లౌజ్కి లైనింగు షింక్ చేయాలా? లైనింగు షింక్ చేయాలా వద్దనేది మీ సొంత నిర్ణయం అండి, కానీ తడిపి మనం కుట్టుకుంటే మంచిదే, షింక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత లలిత గారు అడుగుతున్నారు, సార్ నమస్తే, బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ బోట్ నెక్ కటింగ్ చెప్పండి. మీకు ఇక్కడ వెనుక బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఎలా కట్ చేయాలో చెప్పడం జరిగింది, సేమ్ మెజర్మెంట్స్ని సేమ్ ఫార్ములాని తిరగేయండి. తిరగేస్తే అంటే బ్యాక్ డీప్ నెక్ వెళ్తుంది, ఫ్రంట్కి బోట్ నెక్ వస్తుంది, సో సేమ్ మెజర్మెంట్స్, మెజర్మెంట్స్లో ఏం మార్పులు ఉండవు, కటింగ్ని తిరగేయండి. దానికి బ్యాక్ పెట్టండి, మీరు ఫ్రంట్కి పెట్టుకోండి, అంతే సరిపోతుంది. తర్వాత రాధా గారు అడుగుతున్నారు, సార్ మీరు షోల్డర్ 14 ఇంచీలు అని చెప్పారు, బట్ 2.35 షోల్డర్ 2.35 కట్ చేశారు, టోటల్గా 5.5 అయింది, మరి 14 ఎలాగా? డ్రెస్ కటింగ్ గురించి అడుగుతున్నారండి. డ్రెస్ అవనియండి బ్లౌజ్ అవనియండి రాధా గారు, మనకి బ్యాక్ నెక్ డీప్ దిగుతున్నప్పుడు, ఎప్పుడైతే బ్యాక్ నెక్ 7 ఇంచీలు 8 ఇంచీలు 9 ఇంచీలు పెట్టుకుంటామో అప్పుడు మీకు షోల్డర్ మెజర్మెంట్ అనేది పనికిరాదండి. అంటే షోల్డర్ మెజర్మెంట్లో ఇది ఇంకా తగ్గుతుంది అన్నమాట, అది ఎవరిని అడిగినా చెప్తారు. 14 అనేది మన కొలతలు తీసుకునేటప్పుడు ఒక భాగంగా తీసుకుంటాం, అది ఎప్పుడు ఉపయోగపడుతుంది మీకు కాలర్ డ్రెస్సుకు కానీ లేదా బోట్ నెక్కల్లో కానీ ఈ షోల్డర్ కొలత అనేది మీకు అవసరం పడుతుంది. లేదు బ్యాక్ డీప్ నెక్ కడుకున్నప్పుడు నా ఫార్ములా ప్రకారం చెస్ట్లో 6వ భాగానికి 12వ భాగానికి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎస్వికే కృష్ణ గారు అడుగుతున్నారు, సార్ డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు వేస్ట్
తక్కువగా, తరువాత సీట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో తెలియడం లేదు, ఒకసారి చూపించండి. నేను డ్రెస్కి మెజర్మెంట్స్ ఒక బొమ్మ మీద తీయడం జరిగింది. దాని తర్వాత ఏదైన తర్వాత ఎలా తీసుకోవాలి, ఏ ప్లేస్లో తీయాలి అనేది దాంట్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి సార్. తర్వాత ఎస్వికే కృష్ణ గారే మళ్ళీ అడిగారు, సార్ బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు అప్పుడు బ్యాక్ లెంగ్త్ కంటే ఫ్రంట్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు సైడ్ పట్టి కట్ చేయడం చెప్పండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. తప్పకుండా అండి. దీనికి మీకు నేను దీంట్లో కామెంట్లో ఎందుకు చెప్పలేదు అంటే, డైరెక్ట్గా చెప్పడానికి సులువుగా ఉంటుంది, కామెంట్స్లో రాయాలి అంటే చాలా పెద్దది ఆన్సర్ రాయవలసి వస్తుంది. మీకు ఒకటండి, బ్యాక్ కన్నా ఫ్రంట్ ఎక్కువ పొడుగు వస్తుంది అంటే షేప్ పట్టిన ఒక హాఫ్ ఇంచి తగ్గించి కట్ చేస్తున్నాను, అంటే 3.5, 2.5, 3 ఇంచీలు పెట్టమని చెప్తాను జనరల్గా. మీరేం చేస్తారంటే 3 ఇంచీల మీద కట్ చేసుకోండి, 3, 2, 2.5 మీద కట్ చేసుకుంటే మీకు అక్కడ ఒక 1/2 ఇంచి తగ్గుతుంది. ఇక రెండోది కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, చేతులు ఎక్కించక ముందు సైడ్ని అలాగే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఈ రెండు సైడ్లు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏమైనా ఎక్కువ వచ్చింది అనుకోండి, చంక దగ్గర ఫ్రంట్ అని మీరు కొంచెం తీసుకోవచ్చు, తీసుకొని అప్పుడు చేతులు ఎక్కించుకొని మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత రవిపాటి గారు, నైస్ సార్ మీ లైవ్ ఎప్పుడు ఉంటుంది? ప్రతి మంగళవారం శుక్రవారం నాడు నేను 11 నుంచి 12 గంటల లోపు లైవ్లో ఉంటానండి. తర్వాత మంగాబాయి గారు అడుగుతున్నారు, నేను డ్రెస్కి చెప్పిన పైపింగ్ పద్ధతి అనేది బ్లౌజ్కి కూడా చేయవచ్చా చెప్పండి. చేసుకోవచ్చండి, కానీ మీకు బ్లౌజ్ మీద ఏంటంటే అంత నీట్గా రాకపోవచ్చు, ఎందుకంటే దీనికి సపరేట్గా మళ్ళీ ఒక పీస్ వేసి మనం స్టిఫ్ తీసుకొస్తున్నాం. కానీ బ్లౌజ్కి మీరు ఏం చేస్తారంటే లైనింగ్ తిరగేసేస్తారు. ఎప్పుడైతే లైనింగ్ తిరగేసేస్తారో ఆ లైనింగు పలచగా ఉంటుంది, బ్లౌజు పలచగా ఉంటుంది, కాబట్టి మీకు అక్కడ అంత స్టిఫ్నెస్ ఉండదు. ఎప్పుడైతే స్టిఫ్నెస్ తగ్గిందో మనకి కార్నర్స్లో గట్రా చిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు మామూలుగా వేసుకొని మామూలు పైపింగ్ ట్రై చేయండి. ఆ మామూలు పైపింగ్ కూడా ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తానండి. అంటే ఇలాగా లోడింగ్ చేసిన తర్వాత పైపింగ్ వేయకుండా డైరెక్ట్గా నెక్ ఖర్చు పెట్టి ఖర్చుని పైపింగ్ వేసుకోవడం సన్నగా ఎలా చేసుకుంటే బాగుంటుందో తప్పకుండా చెప్తాను. తర్వాత శివానంద రెడ్డి గారు అడుగుతున్నారు, సార్ డ్రెస్కి ఫ్రంట్ నెక్ ఎక్కువ అయితే దాన్ని ఎలా సరిచేసుకోవచ్చు, చిన్నది చేసుకోవాలో చెప్పండి. మీకు ఇంకోటండి, ఫ్రంట్ నెక్ పెద్దది అయిపోతే దాన్ని చేయడానికి వేరే ఆల్టర్నేట్ అంటే ఒక ప్యాచ్ వర్కే చేసుకోవాలండి. అంటే మనకి అక్కడ చిన్న చాక్లెట్స్ కట్టుకోవడమో లేదా సమోసాలు టైప్ వేసుకోవడమో లేకపోతే రింగ్ టైప్ ఏదైనా మోడల్స్ చేసుకోవడం, అలాంటి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లే చేయగలం తప్ప ఇంకా పూర్తిగా తగ్గించడానికి అయితే ఏముండదు. ఇంకా పూర్తిగా చెయ్యాలనుకుంటే చేతిలో విప్పేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచి కట్ చేసుకుని పైకెత్తచ్చు. దానివల్ల మీకు ఫిట్టింగ్ అనేది మళ్ళీ కొంత అవుట్ అవుతుంది. కాబట్టి నెక్ దగ్గర ఎంతైతే మీకు పైకి రావాలో అంతవరకు చిన్న ప్యాచెస్ డిజైన్లో కానీ సమోసాల టైప్ కానీ ఫ్లవర్స్ కానీ మల్లె మొగ్గల టైప్ కానీ చిన్న డిజైన్ ఏదైనా చేసి ఆ రౌండింగ్ దగ్గర కానీ ఆ స్క్వేర్ దగ్గర కానీ అంటించుకోండి. కొంత 1/2 ఇంచి 3/4 ఇంచి వరకు మీకు నెక్ కవర్ అవుతుంది. తర్వాత భారతీ గారు అడుగుతున్నారు, షేప్ పట్టి ముందు తగ్గించి పెట్టుకోవచ్చా? అంటే 3, 2, 3 పెట్టుకోవచ్చండి, ప్రాబ్లమే లేదు. తర్వాత దేవి గారు, 42 చెస్ట్ ఉన్నవారికి ఆర్మోల్ డౌను రౌండింగుతో తీసుకోవాలి అని ఒక వీడియోలో చెప్పారు కదా సార్, కానీ మెజర్మెంట్ షాట్లో 42 చెస్ట్కి చెస్ట్ ద్వారా లెక్కలు కూడా చెప్పారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. అవునండి, చంక రౌండ్ ముందు కొలుచుకోండి. మీకు 42 వచ్చిన తర్వాత 42 అవనియండి ఎంత అవనియండి, ముందు చంక రౌండ్ కొలవండి. చంక రౌండ్ కొలిచిన తర్వాత చంకను లెక్క కడితే వచ్చిన కొలత, ఉదాహరణకి మనకు చంక రౌండ్ లెక్క కడితే 40 ఇంచీలు చెస్ట్ వచ్చింది అనుకోండి, కానీ మీరు కొలత తీసుకున్నప్పుడు మీడియం హయ్యర్ చెస్ట్ అనేది 42 ఉంది, అప్పుడు ఈ 42ని విడిచిపెట్టేసి చంక రౌండ్ ద్వారా వచ్చిన 40 ఇంచీలకి నేను చెస్ట్లో ఇచ్చిన ఆ భాగాలు 6వ భాగం 12వ భాగం అనేది ఆ చంక రౌండ్ మీద వచ్చిన చెస్ట్కి దాన్ని కలప ఇంక్లూడ్ చేసుకోండి. మిగిలిన లూజులు మట్టుగా మీ బాడీ లూజుని బట్టి తీసిన 42 మీదే వెళ్ళండి, దాని గురించి అది ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఇప్పటి వరకు 7 గంటల వరకు వచ్చిన ఇవన్నీ కూడా నేను ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీకు తెలిసిన వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.